విశాఖ పశ్చిమ నియోజకవర్గం 60వ వార్డులో ఆలస్యంగా వెలుగు చూసిన అమానుష ఘటన శ్రీహరిపురం మెయిన్ రోడ్లో ఉండే ఒక బియ్యం దుకాణాన్ని వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి పీవీ సురేష్ తన అనుచరులతో అన్యాయంగా ఖాళీ చేయించారన్నారు. బాధితులు పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేదన్నారు. దీనితో బాధితుని కుమారుడు మనస్తాపంతో మృతి చెందడం జరిగిందన్నారు. ఇప్పటికైనా పోలీసులు బాధితులకు న్యాయం చేయాలని కోరుతున్నామన్నారు. अरे हेलो 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 రామమూర్తి అండి 62 మెయిన్ రోడ్ శ్రీహరిపురం నేను బియ్యం పెట్టి 27 సంవత్సరాలు పెట్టానండి. అలా నడుస్తుందండి, నడుస్తుంది. మా షాప్ ఓనర్ ఇంకో స్టీల్ షీట్ యాప్టీ కాబట్టి అమ్మేశారండి. అతను మాకు వచ్చి సంవత్సరం అయింది ఖాళీ చేయమన్నాడండి, ఖాళీ చేస్తామని చెప్పామండి. టైం ఇచ్చి గడువు ఇచ్చారండి, జూన్ 12వ తేదీకి. జూన్ 6 వచ్చి నా షాప్కి వచ్చి నా సెల్ ఫోన్ తీసుకుని నా ఫిల్ కొట్టుకొని నాకు దౌర్జన్యంగా ఆ తమ్ముడు వచ్చి లోపు తీసుకెళ్ళి నాకు చాలా భయం వేసి ఎందుకు ఇబ్బంది పెట్టి ఆ లోపు ఉంచేయండి, షాప్ ఖాళీ చేసేయండి. మేము ఆ విషయమే, మా అబ్బాయి వస్తే మా అబ్బాయి చూసేయండి, మా ఆవిడ వస్తే మా ఆవిడ చూసేయండి, మా నాన్న మా నాన్న ఏంటంటే ఇంటికి వెళ్ళిపోయని చెప్పి చూసండి. అలా చెప్తున్నా వినలేదండి. అలా స్టీల్ షీట్ ఆపి ఇబ్బంది పెట్టాడండి. అప్పుడు మేము స్టేజ్కి వెళ్ళామండి. స్టేజ్కి వెళ్తే పీవీ సురేష్ వచ్చి మాకు ఆపోజిట్గా స్టీల్ షీట్ ఆపికి మద్దతుగా అన్ని దగ్గరుండి ఎఫ్ఐఆర్ అని రాయించి ఏర్పాటు చేశారండి. మాకు చాలా అన్యాయం అయిపోయిందండి, మాకు న్యాయం చేయాలండి. ఈ విషయమే మాకు పోలీసులు వర్క్ చేయకపోవడం వల్ల, మాకు న్యాయం చేయకపోవడం వల్ల మా అబ్బాయి మనస్తాపానికి గురి చనిపోయాడండి. పీవీ సురేష్ అండి.